వెల్కమ్ టు డిటి న్యూస్. నేడు స్థానిక మండల కేంద్రమైన కిల్లంపూడి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ డివిజన్ కార్యకర్తల సమావేశం. కిల్లంపూడి మండల మాజీ అధ్యక్షులు గండిటి డేవిడ్ రాజ్ మాదిగ అధ్యక్షత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ ముంబడివారు చిన్న సుబ్బారావు మాదిగ మాట్లాడుతూ ఒంగోలు కార్యాచరణకు ప్రతి గ్రామ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘ కార్యకర్తలు గ్రామ స్థాయి నుండి ప్రతి గడప గడపకు వర్గీకరణ సాధించాలని క్రమంలో కష్టపడి పనిచేయాలని ఈ నెల 27వ తారీఖున కృష్ణ మాదిగ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి తుది జాబితాతో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధికారి ప్రతినిధి మండేటి డేవిడ్ రాజ్, మాదిగ మాజీ జిల్లా ఇన్ఛార్జ్ కాకడ నోకరాజు నియోజకవర్గ ఇన్ఛార్జ్, దూలపల్లి వెంకటరమణ జిల్లా మహిళా నాయకురాలు ఇంద్ర చిన్నారి, దూలపల్లి కృష్ణ, చతశేషు తదితరులు పాల్గొన్నారు. यह सवेश जिला विस्तृत सवेश उद्देश्य देश अत्यंत सुप्रीम कोर्ट न्यायस्था एबीसीडी वर्गीकरण मेद राष्ट्र की अधिकार आगस्ट इवे रेल इवे संवस अकड़ना राष्ट्र तेलंगा सुप्रीम कोर्ट तीर्प राे असैंली चर्मन केन्द्र का तंत्र अड़ ना जगनमोहन रेडी गार राजशेखर रिगार आशय वर्गीकरण उदाने साक्ष्यम एफर इच्छा तंत्रगार जातीय स्थाई में मादिग अभिवृद्धि कोसम मादिग मादिग कुला माल कुला अभिवृद्धि कोसम उषा मेहरा कमीशन आया कमीशन आहन पड़ बे वेल मादिग एबीसीडी वर्गीकरण अ तंत्र अड़ी सुप्रीम कोर्ट तीर् मौन उसे चंद्रबाबु मोसम మాదిగల కాపించినందుకు మీ తండ్రి గారి వర్గీకరణ చేసినందుకు ఉసమేర కమిషన్ నియమించినందుకు మాదిగల కృతజ్ఞత అభివృద్ధిగా మీకు 64% మంది ఓట్లు వేశారంటే మీరు ఈ సాయిలో 51 మంది ఎమ్మెల్యేలు మీరు నెగ్గించుకున్నారంటే మాదిగల పాత్ర ఏమాత్రం ఉందో మీరు గమనించకపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఎన్నికలు తిరిగి కొంతమంది స్వాతుపరు మాలలు మాలో ఉన్న స్వాతుపరు లేని మాదిగలు చేరి మాదిగల అభివృద్ధిని అడ్డుకుని ఇవాళ చెత్తకుప్పలో పడిపోయే పరిస్థితి అయిపోయారు. మీరు మాత్రం దయచేసి మాదిగలు ఓట్లేశారని కాకుండా సామాజికంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు రాష్ట్రంలో ఎవరు పేదవాళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు వర్గీకరణ అనుభవిస్తున్నారో మీకు తెలుసుకుని మీ దగ్గర ఉన్న తొత్తులతోనే రిపోర్ట్ తెప్పించుకుని వర్గీకరణ సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. అలాగే ఈ జిల్లాలో మాదిగలు తక్కువ మాలలు ఎక్కువని తప్పుడు వాదన ప్రభుత్వ అధికారులు ఉండబడే ఐఏఎస్లు అవ్వచ్చు ఐపీఎస్లు అవ్వచ్చు లేకపోతే ఎంఆర్ఓ ఎండిఓలు అవ్వచ్చు కానీ మాల ఆఫీసర్లు ఉన్న వాళ్ళు తప్పుడు లెక్కలు చూపించారు. కానీ ఇప్పుడు మేము సెప్టెంబర్ నెల నుంచి ఈ రోజు వరకు మాదిగల సాధికారిక సర్వే జనాభా మేము ఇంటింటికి ప్రతి ఇంటికి తిరిగి చూపిస్తున్నాం. అది కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రభుత్వం వారు ఇచ్చిన కార్డుల ఆధారంగానే మాదిగల జనాభా నిరూపించుకోబోతున్నాం. లేకపోతే సుప్రీం కోర్టు పట్టుకోవట్లేదు కాబట్టి మేము ప్రతి మాదిగ ఇంటికి వెళ్ళి ఇంటింటికి తిరిగి ప్రతి మాదిగ పెట్టకి మాదిగ ఉపకూలాలు పెట్టిన కూడా మేము క్లియర్గా సుప్రీం కోర్టు తీర్పు ఇది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసిన మేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పట్టించుకోవట్లేదు. మీరు ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డికి కనీసం మన కులానికి విలువ అవ్వట్లేదు. మీరు ఖాళీ కార్పొరేషన్ పెట్టి ముగ్గురు కూర్చోబెట్టినది మాత్రాన ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ చేయండి, వర్గీకరణ మీరు మద్దతు ఇవ్వండి. కేంద్రం వర్గీకరణ చేత సిద్ధంగా సుప్రీంకోర్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదవులు ఇచ్చినా కోర్టు ఇచ్చినా చరిత్రలో ఉండరు. అంబేద్కర్ లాగా జీవితాంతం ఒక కృతజ్ఞత ఫోటో పెట్టుకోవాలంటే ఎప్పుడో వర్గీకరణ చంద్రబాబుని మనం ఓడిపోయేదాకా కూడా మాదిగల కృతజ్ఞత కానీ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు మాదిగలు ఒక్కలు చేసుకుంటాక ఇక ఎన్ని రాజకీయ పార్టీలు చేసినా అధికారులు ఉన్న మీరు వర్గీకరణ మీద సుప్రీంకోర్టుకి అసెంబ్లీ తీర్మానం చేసి పంపండి. మాదిగల యొక్క వేసిన ఓట్లకి కృతజ్ఞతగా నిలబెట్టుకుంటారని 27 తారీఖు జరిగే సభకి ప్రతి మాదిగ గ్రామ కార్యకర్త సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మాదిగల సాధికార సారి రిపోర్ట్ని విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణమాది గారి ముందు పెడతారని పెట్టాలని అలాగే మరిముఖ్యంగా 26 ఏళ్లలో వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డేట్టుకుని మాదిగల్లో ఉన్న కొంతమంది స్వాతపరులారా మీరేదో గ్రూపులు పెట్టుకుని బతకడానికి వెళ్ళారు తప్ప ఏ మాదిగకు ఉపయోగం లేదు. మీ వల్ల ఎప్పటికైనా చెడిపోయిన వీరు పక్కకు పోయిన వీరు ఇప్పుడైనా కలిసి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుని ప్రతి గ్రామంలో ఇప్పుడు చేసి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సహకరించండి. మీరు మాదిగ జాతులు చరిత్రగా ఉండిపోతారు లేదా మాదిగ జాతి ద్రోహులుగానే మాదిగలు ఉన్న దొంగలు మీరు నిలబడిపోతారని త్వరలో మీ అందరి గురించి మీ గ్రామాల్లో మీరు చేసిన తప్పులు కూడా మేమే చెప్పి రోడ్డుని పడేస్తే పొలం రోడ్డు పడుతుందని మిమ్మల్ని వదిలేసాం తప్ప ఎక్కడికి మిమ్మల్ని క్షమించే పని లేదు. ఆఖరి పాటలో కంచంలో అన్నం తినేటప్పటికి నోటు కడుపు జారిపోతున్నప్పుడు
సొంత కులంలో తప్పు చేసినోన శిక్షణ తాకి సిద్ధంగా ఉన్నాం 27వ తారీఖు సభకు మాత్రం కృష్ణమాది గారు వచ్చే సభను విజయంతో చేయాలని ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త మీ సొంత గ్రామాల్లో మీ కార్యచరణ పూర్తి చేసుకొని మీ మండలం పరిధిలో అన్ని గ్రామాల్లో సుప్రీంకోర్టు తీర్పుని వివరంగా వివరిస్తూ మాదిగిరి సాధికారి జనాభ చేస్తారని కోరుకుంటూ నా పేరు భూమిడారి సుబ్బర్ మాదిగ జిల్లా ఇన్ఛార్జ్ నెల 27న రాజనగర్ నియోజకవర్గం రాజనగర్ మండలం దాస్కల్పల్లి